పోరాటాన్ని మెచ్చుకున్నారు మంత్రి కేటీఆర్. రాజకీయ పార్టీలకు తావు ఇవ్వకుండా విద్యార్థులు పోరాడిన తీరు తనకు బాగా నచ్చిందన్నారు. బాసర IIITలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామికంగా చాలా గొప్పగా వారం రోజుల పాటు పోరాటం చేశారని విద్యార్థులను కొనియాడారు. Honorable Minister for Forest and Environment, Science and Technology, Endowment Telangana. మొట్టమొదటి ఒక విషయంలో నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందించాలి. ఏంటంటే మీరు ఆందోళన చేస్తున్నప్పుడు నేను ప్రతిరోజు చూస్తూ ఉంటాను టీవీల్లో పేపర్లో. నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే రెండు. ఒకటి, మీరు బాగా చేసిన పని ఏంటంటే రాజకీయ నాయకులకి రాజకీయాలకు తావివ్వకుండా స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిలే మీరంతటా మీరు మీ సమస్యల పరిష్కారం కోసం అది బాగా నచ్చింది. నాకు అది బాగా నచ్చింది. ఎందుకంటే వాళ్ళను వీళ్ళను పని లేని ప్రతిపక్ష నాయకులు ఎవరిని పిలవకుండా మీరు మాత్రమే మీ ఇష్యూస్ మీద మీ వరకు మాత్రమే పరిమితమై చేసింది బాగుండేది. ఒకటి అది బాగా నచ్చింది. రెండోది, మా అక్క కోపం వస్తుంది, స్ట్రైక్ బాగుంది అంటే ఏందని కోపం వస్తుంది కానీ ఆయన చెప్తున్నా. రెండోది నాకు బాగా నచ్చింది ఏంటంటే మీరు ఎంచుకున్న పద్ధతి. గాంధీ గారు ఆనాడు బ్రిటిష్ వారి మీద పోరాడినప్పుడు ఎట్లయితే సత్యాగ్రహం అనే పద్ధతి ఎంచుకున్నాడో మీరు కూడా ఒక పద్ధతిగా శాంతియుతంగా వానబడుతుంటే కూడా బయట కూర్చొని కొట్లాడిన పద్ధతి ఏదైతుందో చాలామందికి నచ్చింది. అందులో నేను కూడా ఒకటి. సరే, నేను గవర్నమెంట్లో ఉన్న ఈ మాట చెప్పొద్దు కావచ్చు కానీ అయినా చెప్తున్నా, చాలా గొప్పగా వారం రోజులు మీరు ప్రదర్శించిన స్ఫూర్తి ఏదైతే ఉన్నదో మీరు కోరింది కూడా మా ఇన్స్టిట్యూషన్ ఇష్యూస్ని సాల్వ్ చేయండి. గవర్నమెంట్ దృష్టిని ఆకర్షించడానికి సమస్యల పరిష్కారానికి ఎవరైతే మాకు పెద్ద దిక్కుగా ఉన్నారో వారి దృష్టిని ఆకర్షించడానికి మేము చేస్తున్నాం తప్ప మాకు వేరే ఎజెండా లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెబుతూ మీరు ఎంత పద్ధతిగానైతే ఉద్యమాన్ని నడిపినారో ముందుగా మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు కూడా నేను తెలియజేస్తాం. ఈ దేశంలో మన సమాజంలో సమస్య పరిష్కారం కానప్పుడు, సమస్యలు అపరిష్కృతంగా మిగిలినప్పుడు, ఈ దేశంలో ప్రజాస్వామ్య దేశం కాబట్టి ప్రజాస్వామికంగా నిరసన చెప్పే హక్కు అందరికీ ఉంటుంది. కానీ అది ప్రజాస్వామికంగా ఉండాలి. పద్ధతిగా ప్రజాస్వామికంగా ఉంటే డెఫినెట్గా ఎవరమైనా సరే, మరి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్కి అల్టిమేట్గా ఫాదరు మదరు పేరెంట్స్ ఎవరు? గవర్నమెంట్, విద్యాశాఖ మంత్రి గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం గౌరవ సెక్రటరీ గారు, మొత్తంగా వారే కదా మిమ్మల్ని చూసుకోవాల్సింది. ఈ దేశంలో మన ఇక్కడ ఒక మన ఇన్స్టిట్యూషన్లో కాదు, కొత్త వసతులు, కొత్త ఆస్తులు, కొత్త బిల్డింగ్లు, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడం చాలా అల్కటి పని, చాలా ఈజీ పని. కానీ ఓవర్ హెడ్ అండ్ మెయింటెనెన్స్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. దాన్ని మెయింటైన్ చేసుడు, పద్ధతిగా ఉంచుడు. ఆ పద్ధతిగా ఉంచే క్రమంలో అది కేవలం మీ ఇన్స్టిట్యూషన్ యొక్క బాధ్యత మాత్రమే కాదు. అది అదొక కేవలం ఇన్స్టిట్యూషన్లో ఉండే నాన్ టీచింగ్ స్టాఫ్, శానిటేషన్ స్టాఫ్ లేదా ఎవరో శానిటేషన్ కాంట్రాక్టరు ఆయన చూసుకుంటాడు మాకేంది అన్నట్టు ఉండడం కూడా కరెక్ట్ కాదు. దానిలో మన బాధ్యత కూడా ఉంది. మనం ఒకసారి బాత్రూమ్ వాడిన తర్వాత దాన్ని క్లీన్గా పెట్టి మనం బయటకు వస్తే నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి వాళ్ళకు కూడా క్లీన్గా ఉంటుంది. అంటే ఆ రకంగా ఒక కంటిన్యూటీ అనేది మనం చూసుకోకపోతే మనం కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ ఇన్స్టిట్యూషన్ కూడా ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. నా విజ్ఞప్తి మీతో ఏంటంటే దయచేసి పిల్లలందరితో కూడా ఈ ఇన్స్టిట్యూషన్ మీది, మీ తర్వాత వచ్చే టాలెంట్ ఉన్న పిల్లలది. ఈరోజు RGUKTలో ఉన్న 9000 మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో మొత్తం తెలంగాణలోని 33 జిల్లాల్లోని ఆనిముత్యాలు, అందులో ముఖ్యంగా టాలెంటెడ్ మోస్ట్ టాలెంటెడ్ క్రీమ్ ఇక్కడ ఈరోజు మా ముంగట మీరున్నారు. మోడీ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్ ఆదిలాబాద్లోని ఐటీ టవర్స్ను సందర్శించారు. ఈ సందర్భంగా IIIT లోని విద్యార్థులతో ముఖాముఖి సమావేశమయ్యారు. వారితో కలిసి మాట్లాడిన ఆయన మధ్యాహ్నం స్టూడెంట్స్తో కలిసి భోజనం చేశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. IIIT క్యాంపస్ను పరిశీలించిన కేటీఆర్ విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మళ్లీ 2 నెలల్లో వస్తానని చెప్పిన మంత్రి నవంబర్ నెలలో అందరికీ ల్యాప్టాప్లు ఇస్తానని హామీ ఇచ్చారు. అయితే క్యాంప్ నిర్వహణ విషయంలో అధికారులతో పాటు విద్యార్థులు కూడా శ్రద్ధ వహించాలన్నారు. క్యాంపస్ శుభ్రత విషయంలో అందరూ బాధ్యతాయుతంగా ఉండాలన్నారు.